కోవిడ్ టైంలో శ్రీనివాస్ గారు ఎంత చేశారని మనం చూసాం. మన వరకు ఇక్కడ మన గోదావరి జిల్లా వరకు అలా ఎక్కడికక్కడే ఎవరికాడే విడివిడిగా చేస్తున్నారు. మీరందరూ ఎన్నిసార్లు ఎంతమందికి ఇబ్బంది వస్తే చేశారు. ఈ ఇబ్బందిని అందరితో పాటుగా పార్టీ కూడా దాన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఈ ప్రైస్ కి మనకు మాత్రం తీసుకొచ్చేలా చేశారు. ఇది అందరికీ కుదరదు బయట. ఇది పార్టీ విడిగా ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడి చేసుకున్న విషయం కాబట్టి ఈ సభ్యత్వ నమోదు ఎంత చేస్తారు అంత మన జన సైనికులకి మనకే మంచిది. నాతో సహా అందరం చేయించుకోవాలి. ఇది ఇంటర్నేషనల్ అంటే ఎక్కడ ఉండి బయట పనిచేసి వాళ్ళకి కూడా, ఎక్కడ మీకు ఓవర్సీస్ బయట దేశాల్లో పనిచేసే వాళ్ళకి కూడా ఇది పనిచేస్తుంది. కేవలం ఇండియాలోనే కాదు, ఏ హాస్పిటల్కి వెళ్ళినా దీనికి రిజిస్టర్డ్ హాస్పిటల్స్ ఎక్కడన్నా అక్కడ మీకు పనిచేస్తుంది. ఇప్పుడు పార్టీకి సంబంధించి ఎక్కువసేపు మాట్లాడినాం. బొల్సెట్టి శ్రీనివాస్ గారి గురించి నాకున్న కొన్ని అనుమానాలు ఇదివరకు ఉన్నావు నేను కొన్ని చూస్తాను. ఎలక్షన్ ముందు అందరం పిచ్చి కింద పనిచేస్తాం చేస్తాం చేద్దాం, రిజల్ట్ నెగిటివ్ వచ్చింది. దానికి కారణం ఏంటంటే మనలో మనకు ఉండే లోపాలు, యాజ్ అ పార్టీ యాజ్ ఇండివిజువల్స్ మనందరికీ ఉండే లోపాలు మనకు ఉన్నాయి, కాదంటానికి లేదు. సరే ఎలక్షన్ అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత శ్రీనివాస్ గారి మీద నాకు నిజంగా ఉన్న అనుమానం ఏంటో తెలుసా, ఈయన ఇంకా కంటిన్యూ అవుతారు ఆ పార్టీలో. ఎవరికైనా ఉండదు, మీలో ఎంతమంది ఉండకపోయి ఉండదు ఇదే అనుమానం, డెఫినెట్లీ చెప్తున్నాను. అందరికీ ఉంది ఇది. ఎందుకంటే ఏదో చూడండి, సామాన్యులకు ఎవరికో సీట్లు ఇచ్చారు, చెప్పులు గుట్టి వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళకి ఇచ్చారు అందరం. నేను దాన్ని తప్పు పట్టట్లేదు, కానీ వాళ్ళు ఎంతవరకు చేయగలరు అంటే ప్రాక్టికల్ రాజకీయం, నిజంగా రాజకీయాన్ని మనం ఆలోచిస్తాం. నేను ఎవరిని తప్పు చేసి మాట్లాడలా. బొల్సెట్టి శ్రీనివాస్ గారు వచ్చేటప్పటికి అంటే నేను పవన్ కళ్యాణ్ గారు తప్ప ఎవరిని నేను పొగట్టడం ఇది ఎప్పుడు చేయాలి, ఉన్న ఫ్యాక్ట్ మాత్రం మాట్లాడుతున్నాను నేను. ఈయన ఉన్న పదవిని అంటే సిట్టింగ్ చైర్మన్ కింద ఉండి, మున్సిపల్ చైర్మన్ కింద ఉండి వదిలేసి వచ్చేసారు. వచ్చి ఇక్కడ నిలబడి పార్టీ కోసం పనిచేసినప్పుడు, ఎలక్షన్ రిజల్ట్ అలా వచ్చినప్పుడు ఇంకొక సీజనల్ పొలిటీషన్ ఎవరైనా అయితే ఎంతమంది వెళ్ళిపోతారు, ఎంతమంది వెళ్ళిపోయారు మనం చూస్తుండగా రియాలిటీ. కానీ ఈ మనిషి అంత కన్సిస్టెంట్గా పట్టుకుని, ఎందుకంటే కోవిడ్ టైంలో నాకు పడ్డ ఇబ్బందులు కూడా ఆయన ఎంత సాయం చేశారు నాకు తెలుసు. అంటే ప్రతిదీ డబ్బుతోటే కాదండి, కొన్నిసార్లు మాట అవసరం ఉంటుంది, కొన్నిసార్లు చెప్పాల్సిన అవసరం ఉంటుంది, అలాంటప్పుడు ఆయన ఎలా నిలబడ్డారు అనేది నాకు తెలుసు. ఇది ఎవరికి వాళ్ళకి, నాకు ఒక్కడికని కాదు, నాకు తెలిసి ఎంతమందికి అవసరం ఉన్నప్పుడు నేను అడిగితే హాస్పిటల్లో ఒక బెడ్ దొరకాలంటే ఎంత కష్టం అని తెలుసు. ఆ రోజు డబ్బులు పనిచేయవు, ఇన్ఫ్లుయెన్స్ మాత్రమే పనిచేస్తారు. అలాంటి ఇన్ఫ్లుయెన్స్ వెళ్ళిపోవడం ఉంది, అవసరమైతే 4 రూపాయలు తీసి దమ్ము ఉన్న మనిషి దగ్గర. ఈ రెండు ఉన్న మనిషి నిలబడతాడని అనుమానాన్ని ఇప్పుడు వరకు నిలబెట్టుకొచ్చి నేను తప్పనేది నాకు చూపించాడు. అని నేను చెప్తున్నాను, మీరు ఎంతమంది కదా అనిపిస్తున్నారు కదా. ఇప్పుడు ఇలాంటి వ్యక్తి మీద ఇంతకు ముందు కొంతమంది మీద మన లోకల్ పాలిటిక్స్ చూసుకున్నప్పుడు ఒక అబ్బాయి ఎంట్రీ తాగేసి సూసైడ్ చేస్తున్నాడు ఎస్కేపిషన్లో, అప్పుడు ఈయన బయటకు వచ్చి నిలబడ్డారు. మన మార్సెట్ పవన్ బాలాజీ గారు ఏదో లైవ్ పెట్టాడు అని చెప్పి ఆయన మీద పడ్డారు, అప్పుడు బయటకు వచ్చి నిలబడ్డాడు. ఇప్పుడు ఇంకా డైరెక్ట్ ఈయన మీదగా వస్తున్నారు, దాని అర్థం ఏంటి? భయపడుతున్నారు అందుకనే. అది ఆయన సపోర్ట్గా మనం నిలబడాలా లేదా, మనం చేయాల్సిన పని అది. ఎందుకంటే స్టేట్ మొత్తంలో ఉన్న 3-4 ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్స్ మన పార్టీకి అందులో ఈయన ఒకటి అవుతాడు. ఇది ఇంకా ఎవడో ఇది అతిశయోక్తి కాదు, ఇంకోటి కాదు. ఎందుకంటున్నానంటే మన పార్టీ ఒకరోజు ఇంటర్నల్ లిమిట్ పెడితే అనుకోకుండా అందులో ఒక చిన్న అది పొరపాటు అన్నాలో ఏమన్నా నాకు అర్థం కాలేదు, కానీ ఒక లైవ్ పెట్టి దాన్ని బయటకు చెప్పారు. యాక్చువల్ అది ఇంటర్నల్ మీటింగ్ అంటే పార్టీలో ఉండి కోర్ మెంబర్స్ అందరూ వాళ్ళ నిలబడి మాట్లాడుకోవాల్సింది. అక్కడ ఆయన కరెక్ట్గా ఏం చెప్పాలో చెప్పారు. ఎందుకంటే మన అందరికీ మనసులో ఉన్నమాట, పార్టీకి మెంబర్షిప్ అవసరం, పార్టీలో కమిటీలు అవసరం, ఇవన్నీ మన అందరం ఉన్నది. ప్రతి ఒక్కరు నాకు ఎవరొకరు ఫోన్ చేసినట్టు ఏమండి ఇది చెప్తారు నేను ఎంతవరకు చెప్పగలను, అది చెప్పగలిగే వ్యక్తులు ఉండాలి కదా, ఆ వయసు తాత ఆ శ్రద్ధ అన్నీ ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి వచ్చి అది చెప్పిన తర్వాత ఎంతమంది ఇగో చేస్తుంది అంటే మనం చెప్పాలనుకున్నదో ఒక వ్యక్తి చెప్పాడు కాబట్టి పబ్లిక్ చేయకుండా ఉండాల్సింది. అది ఈయన కాదు వేరే వాళ్ళు తప్పు కదా, అది లైవ్ ఇవ్వకుండా ఉండాల్సింది నా పర్సనల్. ఎందుకంటే పార్టీ ఇంటర్నల్గా 100 మాట్లాడుకుంటారు, చెప్పాలి అక్కడ కూడా చెప్పకపోతే మనం మోసం చేసుకోకూడదు. అలా పార్టీకి మంచి చెప్పి పార్టీని సరైన దారిలో చెప్పగలిగి అతి కొద్ది మందిలో స్టేట్ మొత్తంలో ఈయన ఒకడు. ఇలాంటి ఆయనకి ఇలాంటి వ్యక్తిని మనం నిలబెట్టుకోకపోతే రేపు మన గురించి చరిత్రలో కూడా మనం హీరోలు అయిపోతాం చెప్తున్నాం. ఎందుకంటే ఇంత నిలబడి మనిషి దొరకడం అంటే అది మాటలు కాదు, మన అదృష్టంగా తెలియదు ఇలాంటి మనిషి మనకు దొరికాడు, ఆయన మనం నిలబెట్టుకోం. యా సో ఇంకోటి మీకు చెప్పాలనుకున్నాం అండి,
mana tadi pelbagai politik pelu bersih dapat ke? Pas tu, ada nak kenapa pun nak utama yang jepun ane na. Rocket park, kelar inward park tu ni. Anjala rocket itu tu super taste ni. Anjala kelar perapat nak pun gear guna dia sendiri kau tu pun bersih orang orang. And dong lo, even ni waktu stage lo tu perapat ngah beri pun. Alah itu ni, ni north stage lo panjat sana, bite stage lo ada panjat sana. Wajib orang sekarang ni suasta. Istirahat juga orang parkkan tu semua betul. Main tu dah ada apa lah? Ia rocket park macam mana kita? Ia workout videos pertan skating system dah ada pun. Inko parkkan senapan lah, skating ground dah ada pun. Ia ni hari dar park tu, ia ni kanan tu semua dong park tu tu. Ia ni guru melam air park ni, ni nama lepas ni. Ini dia. Indah ini jenis ni apa tu? Dumu guru ni baru. Mana manusia tu sahut punya pelan. Nak di regular pun, orang ini udah bantu tu. Ini udah gal beli tu, ikut tu sahut pun, mahu pun dumu guru antara tu. Walau kan ini semua ni baru. Ukuran macam tu, kan ini jilam. Adi apa ni tu macam tu? Adi, opatat prakaram munspati panjat itu nanti jering. Nama kaki mana? Ma, baru intro orang kan? Agar itu mukleya asalnya, orang asalnya. Nalrolnya cipta kening pila. A cipta orang berusaha kerja asalnya. Mereka, ada sistem pasmat itu gelipin nama. Ini orang orang lalu bokla panjat sendiri. Adi mereka pasmat itu gelip. Adi kita ala jaga lalu ni ngor guna prosko no kerja sendiri. Adi jangan lecara walai panjat. Adi sistem orang mana? Mereka gelipin itu gelip. Manu orang tu manu, as Janasena. We have to support our local leaders. Kalau nilai berdua ni, manusia support jadi manusia manusia jadi semua.